కించపరిచే పోస్టులు పెట్టిన రాంగోపాల్ వర్మను జగన్ వెనకేసుకుని రావడం ఏంటని తెలుగుదేశం రాష్ట కార్యదర్శి బుద్దా వెంకన్న ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం సహకారంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన ఆర్జీవీ ఇప్పుడు భయపడి పారిపోయారంటూ విమర్శించారు. సినీ డైరెక్టర్ ఒక పిచ్చి చేష్టలతో జగన్మోహన్ రెడ్డి దగ్గర చేరి వ్యక్తిగతంగా సినిమాలు తీయడం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళనే కాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళని చూపించడం, ఒక డైరెక్టర్ అయి ఉండి అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టడం, ఇవన్నీ తెలుగు ప్రజల ఆగ్రహానికి గురైనవి. నీ మీద ఉన్నటువంటి కేసుని ఎదుర్కోవాలి కానీ పారిపోవడం ఏంటి? ఇప్పుడు మా జిల్లా వాళ్ళు ఉన్నారు ఇక్కడ, పడాల నాని, వలవనేని వంశీ, జ్యోతి రమేష్, అవినాష్, వీళ్ళందరూ తొడలు కొట్టి మీసాలు మెలేసి అధికారం పోగానే పోయారు. అసలు నువ్వు నిజంగా డైరెక్టర్ అయితే ఈ రోజు వాళ్ళ మీద తీయాలి సినిమా. నువ్వు పోలీసుల ముందుకు వచ్చి వాస్తవాలు వివరించు, నీకు ఎవరు సినిమాలు తీపిచ్చారు, నీతో ఎవరు పోస్టులు పెట్టించారు, ఇవన్నీ వాస్తవాలు చెప్పించు. ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి రామ్ గోపాల్ వర్మల్ని వాడుకున్నాడు. వాడుకుంటే జనాలు తెలుసు కదా, చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్, వాళ్ళ కుటుంబం గౌరవ ప్రతిష్టలు ప్రజలకు తెలుసు. నువ్వు మీరు ఎంత చేస్తే వాళ్ళు వింటారు. వివేకం సినిమా గురించి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి అదే తండ్రికి కూతురు కంటే గొప్ప ఎవరయ్యా? వివేకానందరెడ్డి కుమార్తె చెప్తుంది కదా, వివేకానందరెడ్డి కుమార్తె చెప్పిందా లేదా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారు చెప్పిందా లేదా, ఎవరు చంపారు, ఎలా చంపారు? అందరూ షర్మిల గారికి, జగన్మోహన్ రెడ్డికి ఆస్తులు కూడా అనుకుంటారు. కాదు, వివేకానందరెడ్డి వచ్చిన తర్వాత ఇలా తేడాలు వచ్చినారా, సొంత బాబాయ్ని అలా చంపించడం కరెక్ట్ కాదని. ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా మెయిన్ కారణం ఏంటంటే నీ మీద రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చారంటే నువ్వు నీ ప్రోద్బలంతోనే తీపిచ్చావని నేను చెప్పడానికి పెట్టాను.